హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీఫ్. తరతరాల దురాచారం నేడు అమానుష వ్యాపారంగా మారింది. స్త్రీని దేవతగా కొలిచే దేశంలో అదే స్త్రీ తరతరాలుగా అంగడి బొమ్మగా మారింది. రాచరిక వైభవ ప్రదర్శన కోసం ఏర్పరిచిన నాట్య గృహాలు వేశ్య వాటికలుగా పరిణామం చెందాయి. దేవుని సేవకులుగా నియమించిన జోగినుల బ్రతుకు తరువాతి కాలంలో నాలుగు గోడల మధ్య నలిగిపోయింది. ఇలా అనేక విధాలుగా కొన్ని వందల ఏళ్ల క్రితం ఏర్పడిన వేశ్య వాటికలు రాను రాను వాటి పరిధిని పెంచుకుని కాలనీలుగా రూపాంతరం చెందాయి. అటువంటి అతి పురాతన బ్రోతల్ కాలనీలు ఇంకా మన దేశంలో మనుగడ సాగిస్తూ ఎంతోమంది ఆడవారి జీవితాలను నాశనం చేస్తున్నాయి. అటువంటి 10 అత్యంత పురాతనమైన మరియు పేరుగాంచిన బ్రోతల్ ఏరియాల గురించి నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఆ విషయాలు తెలుసుకునే ముందు, హైందవ ధర్మంలో పాటించాల్సిన పూజా విధి విధానాలు, ఆధ్యాత్మిక చింతన పెంచే ప్రవచనాలు, రామాయణ మహాభారతాది ఇతిహాసాల సారాంశాన్ని వివరించే వీడియోల కొరకు మా టీఎఫ్సీ స్పిరిచువల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్తో పాటు మా ఇతర ఛానల్ లింక్స్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. నంబర్ 10, శివదాస్పూర్. భారతదేశంలో ఉన్న అత్యంత పురాతన నగరంగా, హిందువుల పరమ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన వారణాసిలో కూడా ఈ ఘోరం తరతరాలుగా జరుగుతోంది. వారణాసిలో గల శివదాస్పూర్ అనే ప్రాంతం మొత్తం పడుపు వృత్తి చేసేవారితో కిటకిటలాడుతూ ఉంటుంది. పూర్వం రాజమందిరాలలో నర్తించే నాట్యకత్తెలు, రాజుల దాసీలు ఈ ప్రాంతంలో నివాసం ఉండేవారు. తరువాతి కాలంలో అక్కడి ఆడవారు అనేక కారణాల రీత్యా ఈ పాడు వృత్తిలోకి వచ్చారు. ఆనాటి నుండి ఈనాటి వరకు అక్కడి ఆడవారు ఈ వృత్తిలోనే కొనసాగుతున్నారు. మన దేశంలోనే అత్యంత పురాతన బ్రోతల్ ఏరియాగా శివదాస్పూర్ ఉత్తరప్రదేశ్లోనే అత్యంత పెద్ద రెడ్ లైట్ ఏరియాగా పేరు పొందింది. నంబర్ 9, ఇత్వారి. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో నాగ్పూర్ నగరం ఎంతో పురాతన నగరంగా పేరుగాంచింది. ఈ నగరంలో ఇత్వారి అనే ఏరియా మన దేశంలో గల అతిపెద్ద రెడ్ లైట్ ఏరియాలలో ఒకటిగా పేరు పొందింది. ఈ ప్రాంతాన్ని గంగా జమున అనే పేరుతో కూడా పిలుస్తారు. అక్కడ కొన్ని వేల మంది స్త్రీలు ఈ పడుపు వృత్తిని చేస్తుంటారు. అంతేకాదు, ఈ ప్రాంతం అన్ని రకాల నేరాలకు నిలయంగా మారింది. అందుకే ఈ ప్రాంతం కేవలం రెడ్ లైట్ ఏరియాగానే కాకుండా మోస్ట్ డేంజరస్ ఏరియాగా పేరు పొందింది. నంబర్ 8, నట్పుర్వా. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో నుంచి 70 కిలోమీటర్ల దూరంలో గల నట్పుర్వా అనే గ్రామంలో మొత్తం పడుపు వృత్తి చేసేవారితో నిండి ఉంది. నట్ అనే కులస్థులు ఎక్కువగా ఉండే ఈ గ్రామంలో గత 400 ఏళ్లుగా అక్కడి ఆడవారు ఈ పాడు పనిని చేస్తున్నారు. సుమారు 5,000 మంది జనాభా గల ఈ గ్రామంలో దాదాపు 70% స్త్రీలుండగా వారిలో దాదాపు అందరూ ఈ వృత్తిలోనే కొనసాగుతున్నారు. తరతరాలుగా అక్కడ పుట్టిన పిల్లలలోని అమ్మాయిలు పడుపు వృత్తిని చేస్తుంటే మగవారు ఆ స్త్రీలకు విటులను తీసుకువచ్చే పనిలో ఉంటారు. అక్కడ పుట్టిన పిల్లల్లో దాదాపు 99% మందికి తమ తల్లులు తప్ప తండ్రులెవరో తెలియదు. ఇక్కడ పుట్టిన అమ్మాయిలను దేశ విదేశాలలోని బ్రోతల్ హౌజ్లకు చాలా పెద్ద ఎత్తున తరలిస్తున్నారంటే అక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలుస్తోంది. నంబర్ 7, వాడియా. గుజరాత్ రాష్ట్రంలోని బనస్కాంఠా జిల్లాలో గల వాడియా అనే గ్రామం కూడా నట్పుర్వా గ్రామంలా మొత్తం వ్యభిచార గృహాలతో నిండి ఉంది. కొన్ని వందల ఏళ్లుగా అక్కడి స్త్రీలు ఈ వృత్తిని చేస్తుంటే వారి ఇంట్లోని మగవారు చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి విటులను తెచ్చే పనిలో ఉంటారు. ఇక్కడ గంటకి కానీ రోజుకి కానీ 500 నుంచి 10,000 వరకు తీసుకుని అమ్మాయిలను పంపిస్తారు. అయితే ఈ ప్రాంతం కూడా గత 100 ఏళ్లుగా అమ్మాయిల అమ్మకంలో ముందుంది. ఇక్కడ పుట్టిన చాలామంది అమ్మాయిలను 8 నుంచి 10 ఏళ్ల వయసు వచ్చేసరికి దేశ విదేశాలలోని రెడ్ లైట్ ఏరియాలకు అమ్మేస్తున్నారు. నంబర్ 6, దేవదాసి కాలనీ. దక్షిణ భారతదేశంలో అనాదిగా సాగుతున్న ఒక సాంఘిక దురాచారం దేవదాసి వ్యవస్థ. ఇప్పుడు ఈ దేవదాసి వ్యవస్థను అరికట్టడంలో కర్ణాటక తప్ప మిగిలిన రాష్ట్రాలు చాలా వరకు విజయం సాధించాయి. కానీ కర్ణాటకలో మాత్రం ఈ వ్యవస్థ చాలా విస్తృతంగా ఉందనే చెప్పాలి. ఆ రాష్ట్రంలోని చాలా నగరాలలో, గ్రామాలలో దేవదాసి కాలనీల పేరిట వీరికి ప్రత్యేక ప్రాంతాలున్నాయి. పూర్వం గ్రామంలోని ఒక అందమైన అమ్మాయిని ఆ గ్రామ దేవుడికి ఇచ్చి పెళ్లి చేసి
ఆమెను ఆ దేవుడికి అంకితం చేసేవారు. ఆ తరువాత మొదటిగా ఆ గ్రామ పెద్దలు, ఆ తరువాత ఊర్లోని మిగతా మగవారు వీరిని అనుభవించేవారు. అలా ఆ దేవదాసీలకు కలిగిన సంతానంలోని అమ్మాయిలను మళ్ళీ అదే వృత్తిలోకి దించేవారు. ఈ విధానం ఇప్పటికీ కర్ణాటకలో ఉంది. ఈ వ్యవస్థ అంతానికి చాలా ఎన్జిఓలు ఎంతో కృషి చేసినా అక్కడ ఎటువంటి ఫలితం లేకపోయింది. 5, చతుర్భుజ్ స్థాన్. బీహార్ రాష్ట్రంలో ముజఫర్పూర్ జిల్లాలోని చతుర్భుజ్ స్థాన్ అనే ప్రాంతం కూడా మన దేశంలో ఉన్న అతిపెద్ద రెడ్ లైట్ ఏరియాలలో ఒకటిగా ఉంది. పూర్వం ఆధ్యాత్మిక ప్రాంతంగా భాసిలిన ఈ ప్రాంతాన్ని మొఘలుల ఆక్రమణ తరువాత వేశ్యా వాటికలకు నెలవుగా మారింది. కొన్ని వందల ఏళ్లుగా ఇక్కడి ఆడవారు పడుపు వృత్తిని నమ్ముకోవడమే కాకుండా వారి సొంత కూతుర్లను వివిధ ప్రాంతాలలోని వ్యభిచార కూపాలకు అమ్ముకుంటున్నారు. 4, బుధ్వార్పేట్. పూణే నగరంలో బుధ్వార్పేట్ పేరు చెప్పగానే ఎలక్ట్రానిక్ గూడ్స్కి, పుస్తకాల అమ్మకాలకి చాలా ఫేమస్. అంతేకాకుండా ఈ ప్రాంతం దేశంలోని పెద్ద రెడ్ లైట్ ఏరియాలలో ఒకటిగా పేరు పొందింది. ఈ ప్రాంతంలోని అన్ని ఇళ్లలో క్రింద ఎలక్ట్రానిక్ గూడ్స్కి సంబంధించిన షాపులు దర్శనమిస్తే మేడపై ఉన్న ఇళ్ళు ఈ పాపపు వృత్తికి ఆనవాలుగా ఉన్నాయి. ఈ ఒక్క ప్రాంతంలోనే సుమారు 5,000 మంది వేశ్యలు నిత్యం ఆ వృత్తిలో పాల్గొంటున్నారు. ఇక్కడ దాదాపు అన్ని వేశ్యా వాటికలు కొంతమంది ముఠాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. అందువల్ల ఇక్కడ వేశ్యల వద్దకు విటులను పంపించడంతో పాటు పెద్ద ఎత్తులో అమ్మాయిల అమ్మకం, కొనుగోలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. 3, జీబీ రోడ్. మన దేశ రాజధాని న్యూఢిల్లీలో గల గార్స్టిన్ బాస్టియన్ రోడ్ అనే ప్రాంతాన్ని జీబీ రోడ్గా పిలుస్తారు. ఈ ప్రాంతం మన దేశంలోనే అత్యంత పెద్ద రెడ్ లైట్ ఏరియాలలో మూడోదిగా పేరు పొందింది. ఈ ప్రాంతం మొత్తం 2-4 అంతస్తుల భవనాలు దగ్గర దగ్గరగా నిర్మించబడి ఉండి, ఆ భవంతుల క్రింద సాధారణ షాపులుంటే వాటిపైన ఉన్న అంతస్తులలోని గదులన్నీ వేశ్యలతో నిండి ఉంటాయి. ఈ ప్రాంతంలో సుమారు 5,000-8,000 మంది ఆడవారు ఈ వృత్తి చేస్తున్నారు. అక్కడి ముఠాలు భారీ ఎత్తున దేశ విదేశాల నుంచి ఆడవారిని దిగుమతి చేసుకుని వారితో ఈ వృత్తి చేయించడమే కాకుండా ఇక్కడ పుట్టిన అమ్మాయిలకు 8-10 సంవత్సరాల వయసు వచ్చేసరికి వివిధ ప్రదేశాలలోని వ్యభిచార కూపాలకు అమ్మేస్తున్నారు. 2, కామాఠీపుర. దేశ ఆర్థిక రాజధానిగా పేరు పొందిన ముంబై నగరంలో కామాఠీపుర అనే ప్రాంతం దేశంలోని అతిపెద్ద రెడ్ లైట్ ఏరియాలలో 2వదిగా పేరు పొందింది. ఇక్కడ దాదాపు 10,000 మంది ఆడవారు నిత్యం ఈ పాపపు పనిని చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని దేశీయ స్త్రీలతో పాటు విదేశీ యువతులు కూడా పెద్ద ఎత్తున వ్యభిచారం చేస్తున్నారు. కామాఠీపుర ప్రాంతం కేవలం ఒక రెడ్ లైట్ ఏరియాగానే కాకుండా భయంకరమైన నేరస్తులకి అడ్డాగా మారింది. పూర్వం కేవలం వేశ్యా గృహాలకు మాత్రమే నెలవైన కామాఠీపుర ముంబై నగరంలో మాఫియా పురుడు పోసుకున్నప్పటి నుండి మాఫియా ముఠా సభ్యులకు, ఇతర నేరస్తులకు కూడా ఆవాసంగా మారింది. అందువల్ల ఈ ప్రాంతంలోకి ఒకసారి వెళితే మళ్ళీ తిరిగి వచ్చేంతవరకు మీ ప్రాణాలు మీవి కావనుకోవాలి. 1, సోనాగాచి. కోల్కతాలోని సోనాగాచి అనే ఏరియా మన దేశంలోనే కాకుండా ఆసియాలోనే అతిపెద్ద రెడ్ లైట్ ఏరియాస్లో ఒకటిగా ఉంది. ఇక్కడ 10,000-13,000 మంది దేశ విదేశీ ఆడవారు ఈ వేశ్యా వృత్తిని చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని ఈ వేశ్యా వాటికలను వివిధ క్రిమినల్ ముఠాలు నిర్వహించడం వల్ల ఈ ప్రాంతంలో కేవలం పడుపు వృత్తే కాకుండా అన్ని రకాల నేరాలకు అడ్డాగా మారింది. ఎన్ని రకాల నేరాలకు అడ్డాగా ఉన్నా ఇక్కడ ముఠాల ప్రధాన వ్యాపారం ఆడవారితోనే ముడిపడి ఉంది. సో ఇవి ఫ్రెండ్స్, మన దేశంలో వ్యభిచారం కొన్ని వందల ఏళ్లుగా పాతుకుపోయి విస్తృతంగా నిర్వహించబడుతున్న 10 రెడ్ లైట్ ఏరియాలు. ఈ ప్రాంతంలోని ఆడవారిని రక్షించడానికి ఎన్నో ఎన్జిఓలు, ప్రభుత్వ సంస్థలు పాటుపడుతున్నా ఫలితం చాలా తక్కువగా ఉంది. అక్కడి ప్రజలకు వేరే ఉపాధి అవకాశాలు కల్పించడంలో మన ప్రభుత్వాలు విఫలమవ్వడం లేదా అక్కడి రాజకీయ, ప్రభుత్వ అధికారులు లంచాలు మరిగి ఉండటంతో ఈ వ్యాపారం అక్కడ 3 పువ్వులు 6 కాయలు అన్న చందాన సాగుతోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Thank you.
is bad.